మెహరాస్ లాస్ట్ బర్త్డే, మెహరా యొక్క ఆఖరి జన్మదిన వేడుకలు, దాని గురించి చెప్తున్నాడు తను. మెహరాస్ బర్త్డే వాజ్ యూజువలీ సెలబ్రేటెడ్ ఆన్ ద 22nd ఆఫ్ డిసెంబర్ ఎవ్రీ ఇయర్. మనందరికీ తెలుసు డిసెంబర్ 22 నాడు ప్రతి సంవత్సరము మెహరా పుట్టినరోజు వేడుకగా జరపబడుతూ ఉంటుంది. ఆన్ దిస్ డే మీరా అలాంగ్ విత్ ది మెహరాజాద్ మండలి వుడ్ విజిట్ బాబా సమాధి అట్ 4 PM. బాబా శరీరం వదిలేసిన తర్వాత మెహరా అలవాటు ఏంటంటే సాయంత్రం 4 గంటలకల్లా మొత్తం శ్రీమండలందరినీ తీసుకొని బాబా సమాధి దగ్గరికి మెహరాబాద్ వెళ్ళి అక్కడ టైం గడుపుతుంది ఆవిడ. ఆఫ్టర్ ది ప్రేయర్స్ అండ్ ఆర్తి వర్ డన్, ద మండలి వుడ్ ప్రొసీడ్ టు ఓపెన్ ఎయిర్ స్టేజ్ నియర్ ది టూమ్ టు వాచ్ ఎ ప్లే అండ్ బాబాస్ లైఫ్ ఇనాక్టెడ్ బై ది రెసిడెంట్స్. అక్కడ స్టేజ్ ఉంది కదండి, అక్కడ బాబా సమాధి ఎదురుగా అక్కడ ఈ 4 గంటలకెళ్ళి వాళ్ళకి సాయంత్రం చీకటి పడేదాకా ఉండేవారు. అప్పుడు లోకల్గా ఉన్న బాబా ప్రేమికులు మకా ఉన్నటువంటి ఈ వాలంటీర్లు అందరూ డ్రామాలు ఈ సినిమాలు ఇవన్నీ వేస్తే దాన్ని వినోదించి ఆనందిస్తూ ఉండేవారు ఈ మండలి వాళ్ళంతా. యాజ్ ది స్టేజ్ వాజ్ ఓపెన్ టు ఎయిర్ ఏ హ్యూజ్ పెండల్ వుడ్ బి ఇరెక్టెడ్ టు ప్రొటెక్ట్ ది మండలి అండ్ ద పిలిగ్రిమ్స్ ఫ్రమ్ ద సన్. అది పగలు కూడా వేసేవారు, 4 తర్వాత ఇంకా ఎండ ఉండగానే కూడా డ్రామాలు అవి వేస్తూ ఉండేవారు. అంచేత ఓపెన్ కదా ఆ స్టేజ్, అందుకని పైన పెండాలు వేసేవారు ఈ వేడి నుంచి ఈ డైరెక్ట్ ఎండ నుంచి రక్షించడానికి మండలి వాళ్ళని ఈ చూసేవాళ్ళ వీళ్ళందరికీ. టెడ్ జోడ్సన్, ఎ లాంగ్ టైమ్ రెసిడెంట్ అండ్ ఆర్కిటెక్ట్ అలాంగ్ విత్ దిస్ టీమ్ ఆఫ్ వర్కర్స్ విత్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది అరేంజ్మెంట్స్. టెడ్ మనందరికీ పరిచయం, పొడవుగా ఉంటాడు 6 అడుగుల చెల్లరి. మెహరాబాద్లో ఇప్పుడు కనపడేటువంటి భవనాలన్నీ నిర్మాణం అతని చేతుల మీదుగానే జరిగాయి. అతను అతని బృందంతో కలిసి ఆ ఫిల్మ్ కానీ ఆ డ్రామా కానీ ఏర్పాట్లన్నీ చూస్తూ ఉండేవాడు. ఇన్ డిసెంబర్ 1988 ఐ హ్యాపెన్ టు బి విజిటింగ్ యాజ్ ఎ పిలిగ్రిమ్ యాజ్ ఆన్ మై వన్ ఆఫ్ మై ఎక్స్టెండెడ్ విజిట్స్. ఇతను ఇంకా అప్పటికి పూర్తిగా మకా ఉండడానికి వచ్చేసి ఉండలేదు, ఊరికని అప్పుడప్పుడు సెలవులు ఉన్నప్పుడు మేరాబాద్లో కొన్నాళ్ళు గడపడానికి వచ్చేవాడు. 1988 డిసెంబర్ గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు నేను మామూలుగా మధ్యలో ఒక యాత్రికుడి కిందే వచ్చాను. అపార్ట్ ఫ్రమ్ మెహరాజాద్ డేస్ ఐ స్పెండ్ మోస్ట్ ఆఫ్ మై టైమ్ సిట్టింగ్ ఇన్ సైడ్ బాబాస్ టూమ్ ఫార్ ఐ న్యూ దిస్ ఆపర్చునిటీ వుడ్ నాట్ లాస్ట్ ఫర్ ఎవర్ అండ్ ఐ వాంటెడ్ టు మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్. మెహరాజాద్ వెళ్తూ ఉండేవాడిని, కానీ ఎక్కువగా బాబా సమాధిలో కూర్చొని గంటలు గంటలు గడిపేవాడిని. ఎందుకని నాకు తెలుసు, భవిష్యత్తులో ఎవరిని ఇలా లోపల కూర్చొనివారు, ఇప్పుడే ఈ అవకాశం ఉంటుంది అని లోపల కూర్చొని గడపడానికి ఇష్టపడేవాడిని. ఆన్ మెహరాజ్ బర్త్డే ఆఫ్టర్ హ్యావింగ్ మై బ్రేక్ఫాస్ట్ అట్ ద పిలిగ్రిమ్ సెంటర్ ఐ ప్రొసీడెడ్ యాజ్ యూజువల్ అప్ ద హిల్ విత్ ఇంటెన్షన్ ఆఫ్ సిట్టింగ్ క్వైట్లీ ఇన్ సైడ్ ద టూమ్. ఆ రోజు డిసెంబర్ 22 మెహరా బర్త్డే, పొద్దున్నే పిలిగ్రిమ్ సెంటర్లో టిఫిన్ చేసేసి సమాధి లోపలికి వెళ్ళి కూర్చున్నాను. ఎందుకని ఎక్కువసేపు అక్కడ కూర్చుందామని నా తాపత్రయం. యాజ్ ఐ వాజ్ నీరింగ్ ది టూమ్ ఐ నోటీస్డ్ ఎరిచ్ స్టాండింగ్ అవుట్ సైడ్. అయితే లోపలికి వెళ్ళలేదు, ఇంకా ఆ ఆలోచన నా సంకల్పం, వెళదాం లోపలికి వెళ్ళేటప్పుడు ఎరిచ్ బయట నుంచొని కనపడ్డాడు బాబా సమాధి బయట. ఐ లుక్డ్ అట్ హిమ్ అండ్ వేవ్డ్ యాజ్ హీ వేవ్డ్ బ్యాక్ విత్ ఎ స్మైల్. జై బాబా అన్నాను ఇలాగా దూరం నుంచే ఎరిచ్ కూడా నాకు బదులు చెప్పాడు. యాజ్ ఐ అప్రోచ్ హిమ్ ఐ సడన్లీ సా ఎరిచ్ ఎక్స్ప్రెషన్ టర్న్ గ్రేవ్ అండ్ ఐ వాజ్ పాయింటింగ్ అట్ సంథింగ్ బిహైండ్ మీ. చాలా గంభీరంగా మారిపోయింది అది ఎరిచ్ మొహం, నవ్వదిపోయింది. ఇతను చూస్తూ ఉన్నాడు, ఇతని వెనక ఇలా చూపెడుతున్నట్ట, చూడు 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 ఎరిచ్. ఐ టర్న్ టు లుక్ అండ్ ఐ వాజ్ హారిఫైడ్ టు సీ ద పెండల్ అండ్ ఫైర్. వెనక చూసేటప్పటికి ఈ స్త్రీ మండలి కోసం వేసిన పెండాలు ఉంది కదా, అది మంటల్లో కాలుతూ కనపడినాను. ఐ ర్యాన్ టువర్డ్ ద టెంట్ ఇన్ హోప్ ఆఫ్ హెల్పింగ్ అవుట్ ఇన్ సమ్ వే. పరిగెత్తికెళ్ళాను, అక్కడ ఏదో ఒకటి చేయాలి కదా, నీళ్లు పోయడమో ఇసుక పోయడమో ఏదో చేయాలి, పరిగెత్తికెళ్ళాను. ఆల్ పిలిగ్రిమ్స్ వర్కర్స్ అండ్ రెసిడెంట్స్ హూఆర్ అరౌండ్ అట్ ద టైమ్ రష్ టువర్డ్ ఇట్ విత్ ఇంటెన్షన్ ఆఫ్ పుట్టింగ్ అవుట్ ది ఫైర్. నాలాగే చాలామంది ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ పరిగెత్తుకొని ఏదో ఒకటి చేసి దాన్ని ఆర్పుదామని తంటాలు పడుతూ ఉన్నారు. హవెవర్ సిన్స్ దేర్ వాజ్ నో వాటర్ సోర్స్ క్లోజ్ బై ఎ వెరీ లిటిల్ కుడ్ బి డన్, అక్కడ దగ్గరలో నీళ్లు లేవు, ఏమైనా చేయాలంటే ఓ బకెట్ నీళ్ళు ఉంటే మనం ఎవడన్నా పట్టుకెళ్ళిపోయచ్చు. ద ఫైర్ స్ప్రెడ్ ర్యాపిడ్లీ త్రూ ద క్లాత్ బర్నింగ్ డౌన్ ద షెల్టర్ విదిన్ మినిట్స్.
ఒక 2-3 నిమిషాల్లో మొత్తం అంతా అంటుకుపోయింది అదంతా. ఆల్దో ది వుడ్ వర్క్ రిమైన్డ్ ఇంటాక్ట్, ఆ గుడ్డ మాత్రమే కాలింది, కర్రలు అయ్యి పర్వాలేదు బాగానే ఉన్నాయి. వి ఫెల్ సాడ్ అట్ ద టర్న్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ వాక్డ్ అప్ ద హిల్ వేర్ ఎరిచ్ వాజ్ స్టాండింగ్. చూసి మేమేం చేయలేకపోయాం, సరే మంట ఆరిపోయింది. అప్పుడు విచారంగా ఎందుకు ఇలా జరిగింది, బాబా దగ్గరే ఇలా జరిగింది, మనం ఏమీ చేయలేకపోయాం అని విషన్న వదనాలతో ఎరిచ్ దగ్గరికి వెళ్ళాం. ఏ పిల్గ్రిమ్ వాజ్ క్యారింగ్ ఏ స్మాల్ పీస్ ఆఫ్ క్లాత్ ఫ్రమ్ ద బర్న్ టెంట్ అండ్ హీ షోడ్ ఇట్ టు ఎరిచ్ సేయింగ్ ఇట్ వాజ్ ద ఓన్లీ పీస్ దట్ సర్వైవ్డ్ ద ఫైర్. మన అలాగే వచ్చిన ఒక యాత్రికుడు ఒక మిగిలిపోయిన గుడ్డ మొక్క అంతా కాలిపోయింది, ఆ టెంట్ గుడ్డ అది పట్టుకెళ్ళి మొత్తం కాలిపోయింది, ఇది ఒక మొక్కే కాలకుండా ఉంది అని ఎరిచ్కి ఇచ్చాడు. ఎరిచ్ టర్న్ టు మీ అండ్ సెట్, ఎరిచ్ నాకేసి తిరిగి ఇలా చెప్పాడు, ప్రిజర్వ్ ఇట్ ఇన్ మెమరీ ఆఫ్ మేరాస్ లాస్ట్ బర్త్డే. చూడండి అతని వాడిన మాట, మెహరా ఆఖరి పుట్టినరోజు వేడుకలు గుర్తుగా ఈ గుడ్డ మొక్కని నువ్వు భద్రపరచు అన్నాడు. ఇట్ వాజ్ స్ట్రేంజ్ దట్ ఇట్ ఇస్ సెడ్ సచ్ ఎ థింగ్ ఫర్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి మెహరాస్ లాస్ట్ బర్త్డే. అప్పుడు ఇంకా మెహరా ఉంది, సాయంత్రం కల్లా వచ్చేస్తుందని మేము అందరం అనుకుంటూ ఉన్నాం, కానీ నిజమే ఇరిచ్ అన్న మాట అక్షర సత్యము, అదే ఆఖరి పుట్టినరోజు అయింది మెహరాకు. మేరా పాస్ అంది 20th May 1989. మళ్ళీ నెక్స్ట్ పుట్టినరోజు 89 December 22 వచ్చేటప్పటికి అవి లేదు, మేలో శరీరం వదిలేసింది. ఇన్ఫ్యాక్ట్ మేరా టూ హ్యాడ్ సజెస్టెడ్ ఎట్ దట్ బర్త్డే సెలబ్రేషన్ దట్ షీ డిడ్ నాట్ వాంట్ హర్ బర్త్డే టు బి సెలబ్రేటెడ్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ ఎక్స్ప్రెస్ హర్ విష్ దట్ బాబా లవర్స్ షుడ్ ఓన్లీ ఫోకస్ ఆన్ బాబా. కానీ ఆ పుట్టినరోజు వేడుకల్లో, ఆఖరి పుట్టినరోజు వేడుకల్లో మెహరా కూడా ఇలా చెప్పిందట, నా పుట్టినరోజు నేను చేసుకోవాలని నాకు ఇష్టం ఉండలేదు, బాబా మీదే మన దృష్టి లక్ష్యం ఉండాలి, కానీ ఇలాగా వ్యక్తుల గురించి ప్రాధాన్యత ఇవ్వడం నాకు నచ్చటం లేదు, ఇక నేను వచ్చే సంవత్సరం నుంచి నా పుట్టినరోజు చేసుకోదలుచుకోలేదు అని కూడా మెహరా చెప్పేసింది. ఆఫ్టర్ మెహరాస్ పాసింగ్ అవే వెన్ ద పిలిగ్రిమ్ సీజన్ రీఓపెన్ ద విజిటింగ్ పిలిగ్రిమ్స్ రియల్లీ మిస్డ్ హర్. అది ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ మెహరా లేదు మెహరా లేదని అందరూ కూడా చాలా చింతిస్తూ ఉండేవారు. దే వుడ్ షేర్ దర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ది మండలి హాల్, ఆ మండలి హాల్లో చెప్పుకుంటూ ఉండేవారు. మెహరా ఉంటే మరి అందరూ కలిసేవారు కదా అవన్నీ. ద పిలిగ్రిమ్ హూమ్ రీచ్ హడ్ ఆస్క్ టు ప్రిజర్వ్ ది క్లాత్ వాజ్ ఆల్, ఎవడైతే ఆ టెంట కాలిపోయినప్పుడు ఆ గుడ్డ ముక్కని ఒకటి తెచ్చాడని చెప్పాం కదా, వాడు కూడా ఆ మండలి హాల్లో ఉన్నాడు. ఆఫ్టర్ నెరేటింగ్ ది ఎక్స్పీరియన్స్ ది పెండల్ ఫైర్ హీ టర్న్ టువర్డ్స్ ఎరిచ్ అండ్ ఆస్క్డ్, అతను మాటల్లో చెప్పాడు అనమాట ఇలా కాలిపోయింది. అప్పుడు ఎరిచ్కి తిరిగి ఇలా అన్నాడు, హౌ డిడ్ యు నో ఇట్ వుడ్ బి హర్ లాస్ట్ బర్త్డే, నువ్వేమన్నావు ఇది మెహరా ఆఖరి పుట్టినరోజు వేడుకలకు గుర్తుగా ఈ గుడ్డ ముక్క దాచమన్నావు, నీకు ఎలా తెలిసింది అని ఎరిచిని అడిగాడు. వై డిడ్ యు సే వాట్ యు సెడ్, ఎందుకు అలా చెప్పావు నువ్వు అన్నాడు. ఇట్ ఇస్ హీ యుడ్ సై అండ్ కమెంటెడ్ ఉఫ్ అని పెద్ద నిట్టూర్పు నిట్టూర్చాడు ఇరిచ్. అప్పుడు ఇలా చెప్పాడు, ఐ డోంట్ నో వై ఐ సెడ్ ఇట్, నిజంగా నేను అలా ఎందుకు అన్నానో నాకు తెలియదు. పీపుల్ ఆఫన్ ఆస్క్ మీ వై ఐ సే థింగ్స్ అండ్ దే కమ్ టు పాస్, నేను ఏదో మాట్లాడేస్తూ ఉంటాను అవి జరిగిపోతూ ఉంటాయి, ఎందుకు అలా అన్నావు నన్ను అడుగుతూ ఉంటారు, చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. ఐ ఆనెస్ట్లీ డోంట్ నో వై ఐ సే థింగ్స్, నాకు నిజంగా ఏమి తెలియదు అవేమీ కూడా, నేను ఎందుకు అలా చెప్తాను. అట్ ద టైమ్ ఐ బ్లర్ట్ అవుట్ వాట్ ఈజ్ ఆన్ మై మైండ్, ఇట్ మస్ట్ బి బాబా, నా మనసులో ఏ ఆలోచన ఉందో అది అనేసేని పైకి అంతే, బహుశా బాబా నా మనసులో చెప్తున్నాడేమో ఇదంతా, మరి ఇదే ఆఖరి బర్త్డే బాబా మెహరాకి అని. బిసైడ్ దిస్ ఐ డూ నాట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు సే ఆన్ దిస్ మ్యాటర్, నిజంగా నన్ను నమ్మండి, ఎందుకంటే ఈ విషయంలో చెప్పడానికి నేనేం దాచడం లేదు, నా దగ్గర ఏమీ లేదు, నిజంగా నాకేమీ తెలియదు అన్నాడు.